హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఇందుట్లో ఒక ఇంపార్టెంట్ విషయం చెబుదామని ఈ వీడియో చేయడం జరిగింది. సారీ, నేను ఇందాక ఒక వీడియో చేశాను, క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ కరెక్టే కానీ జేఎన్టీఏ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ R15 జేఎన్టీహెచ్కి చెప్పాల్సింది, ఆ రెండు కలిసిపోయినాయి ఫొటోస్. దానికి చెప్పాల్సింది దీనికి చెప్పడం జరిగింది. జేఎన్టీ అనంతపూర్కి R15 సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ లేదు. R15 వాళ్ళు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా, కొంచెం కన్ఫ్యూజన్లో అది పైన చూసుకోకుండా రెండు కలిపిపోవడం వల్ల చెప్పడం జరిగింది. అయితే క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ గురించి మాత్రం ఇప్పుడు చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు ఈవినింగ్ డౌట్స్ వీడియో పెడుతున్నా. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకటి అప్డేట్ సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రాడక్ట్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో పెడితే క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ ఇది ఎప్పుడు తెలుస్తుంది. సో ముందుగా అయితే దానికన్నా ముందు ఒక నోటిఫికేషన్ అనేది మీకు చూపించాలి. ఏంటంటే ఇది జేఎన్టీయూ అనంతపూర్ లాస్ట్ ఇయరు అక్టోబర్లో రిలీజ్ చేసిన క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ రిమూవల్ గురించి రిలీజ్ చేసిన నోటిఫికేషన్ అనమాట. సో సబ్జెక్ట్ వచ్చేసరికి ఏంటి, క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ ఎగ్జెంప్షన్ ఎప్పుడు 2022-23 అకాడమిక్ ఇయర్కి, అంటే లాస్ట్ ఇయర్ ఇప్పటి వరకు, లాస్ట్ ఇయర్ నుంచి, లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి ఇప్పటి అక్టోబర్ వరకు. సో అందరు స్టూడెంట్స్ని ఆ ఇయరు ఏ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కు, సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి, థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు అప్పుడు జారీ చేయడం జరిగింది. ఇదంతా దేని బేస్ చేసుకున్నారు, మైన్యూట్స్ ఆఫ్ మీటింగ్ అని చెప్పేసి స్టాండింగ్ కమిటీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు. ఈ 29th మైన్యూ మీటింగ్ అనేది లాస్ట్ ఇయరు October 17th జరిగింది. మళ్ళీ ఎవ్రీ వన్ ఇయర్కి ప్రతి సంవత్సరం కూడా ఈ మైన్యూట్స్ ఆఫ్ మీటింగ్ అనేది డిఫరెంట్ వాటి మీద జరుగుతుంది. అందుట్లో ఈ స్టాండింగ్స్ కమిటీ ఒకటి అనమాట. అయితే మళ్ళీ అక్టోబర్లో ఈ మైన్యూట్స్ ఆఫ్ మీటింగ్లో దీని గురించి డిస్కషన్ చేస్తారనమాట, క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ ఉంచాలా వద్దా అనేసి. లాస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసి ఆ తర్వాత ప్రొటెస్ట్ చేసేప్పటికి తీసేశారు, నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు. కాకపోతే ఇప్పుడు అక్టోబర్ దాకా మీరు వెయిట్ చేయాలి. అయితే ఇందుట్లో ఇంకేం చెప్పాడు, ద యూనివర్సిటీ హ్యాస్ గివెన్ ఎగ్జెంప్షన్ ఫ్రమ్ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్, దట్ ఈస్ స్టూడెంట్స్ హూ హ్యావ్ బీన్ డిటైన్ డ్యూ టు షార్టేజ్ ఆఫ్ క్రెడిట్స్ ఫర్ ఆల్ ది ప్రోగ్రామ్స్ ఆఫ్ ది యూనివర్సిటీ అండ్ ప్రమోటెడ్ స్టూడెంట్స్ టు ది అకాడమిక్ ఇయర్ 2019-20 అండ్ 2020-21 డ్యూ టు కోవిడ్. సో అయితే కోవిడ్ వల్ల ఆ రెండు సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు కాబట్టి లాస్ట్ ఇయర్ వరకు క్రెడిట్స్ని కన్సిడర్ చేయకుండా మిమ్మల్ని అందరూ ప్రమోట్ చేయటం అయితే జరిగిందనమాట. అయితే వీళ్ళు ఏం చేశారు, యూనివర్సిటీకి డిఫరెంట్ కాలేజీ ప్రిన్సిపల్స్ నుంచి రిప్రజెంటేషన్ వచ్చినట్టే రిక్వెస్ట్లు వచ్చినాయట. స్టూడెంట్స్ బాగా ఇబ్బంది పడ్డారు ఆన్లైన్ క్లాసులు మీకు ఒక్కసారే జరిగి ఎక్కువ ఏం జరగలేదు. అయితే వీళ్ళు క్లాస్ వర్క్ అయితేనేమి, హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల అయితేనే కోవిడ్ వల్ల, సో వీటి గురించి కొంచెం కన్సిడర్ చేయండి అని చెప్పేసి వీళ్ళు రిక్వెస్ట్ చేయడం, బయట వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం, ఇదంతా జరగటం వల్ల లాస్ట్ ఇయర్ వచ్చేసరికి మొత్తానికి ఆ ప్రమోషన్ అనేది ఇవ్వటం జరిగింది ఒక ఇయర్ నుంచి ఇంకో ఇయర్ వరకు. సో మరి ఈ సంవత్సరం కూడా ఇదే చేస్తారా అంటే ఇంజనీరింగ్ కానీ ఫార్మసీ కానీ అది చెప్పలేము. ఎందుకు అంటే మ్యాక్సిమం నాకు తెలిసి ఇది లాస్ట్ ఇయర్ వరకే పరిమితం, అసలు ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసి ఆ తర్వాత తీసేయడం అనేది. అయితే మరి ఈ ఇయర్ ఈ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ గురించి ఎప్పుడు తెలుస్తుందంటే, ఇప్పుడు వచ్చేసరికి 1-2-1-1 R20 వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయినాయి, పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇక 3-1-3-2, 2-1-2-2 కూడా ఎగ్జామ్స్ 3-1-3-2, 2-1-2-2 కూడా ఉన్నాయి కదా. సో 3-1-3-2 అయిపోయినట్టు ఉన్నాయి, సరే డేట్స్ నాకు గుర్తులేదు కానీ 2-1-2-2 మాత్రం ఇప్పుడు 10th నుంచో 11th నుంచో ఉన్నట్టున్నాయి. సో అయితే ఇవన్నీ అయిపోతాయి కదా ఈ నెలలో, సో అక్టోబర్ కల్లా కూడా ఈ రిజల్ట్స్ అన్నీ కూడా డిక్లేర్ చేసేస్తారు. ఎందుకంటే ఇదివరకిట్లా జేఎన్టీ అనంతపూర్ అంత అన్ని ఎక్కువ రోజులు అయితే వాళ్ళు తీసుకోవట్లేదు టైము, పేపర్ వాల్యుయేషన్ స్పీడ్గానే అయిపోతుంది, కంటెంట్ ఉన్న వాళ్ళు పాస్ అవుతున్నారు, పిగి పేపర్ చూసేసి ఇక లేని వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. సో ఇవన్నీ త్వరగా అయిపోతాయి కాబట్టి ఈ మంత్ ఎండింగ్ కానీ September 1st కానీ 1-2-1-1 R20 వాళ్ళ బీటెక్ ఈ రిజల్ట్స్ కనుక వచ్చేస్తే, ఇక 3-1-3-2 సెప్టెంబర్ మధ్యలోకి రిలీజ్ చేస్తే, 2-2-2-1 వచ్చేసరికి సెప్టెంబర్ ఎండింగ్ రిలీజ్ చేస్తే అక్టోబర్లో కల్లా మొత్తం రిజల్ట్స్ డిక్లేర్ అవుతాయి. కొంచెం నేను ఎక్స్పెక్టెడ్ చెప్పాను, డేట్లు తర్వాత తెలుస్తారండి, కొంచెం జరుపుకుంటా పోయాం అనుకోండి. అక్టోబరు
17th కి 1 ఇయర్ అవుతుంది మైనిట్స్ ఆఫ్ మీటింగ్ పెట్టి. అయితే అక్టోబర్ 17 తర్వాత మళ్ళీ మీటింగ్ కండక్ట్ చేసుకున్న వాళ్ళు దీని మీద ఒక డెసిషన్ తీసుకుంటారు. అయితే దీనికి సరిపడా క్రెడిట్స్ కావాలంటే మీరు ఎన్ని క్రెడిట్స్ ఉన్నాయో మీకు చూసుకోవాల్సి ఉంటుంది. అయితే దానికి సంబంధించిన వీడియో ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్లో JNTUA ప్లేలిస్ట్ ఉంటుంది. దాంట్లో క్రెడిట్స్ మీకు రిక్వైర్మెంట్ అన్ని ఇయర్స్ది రకరకాల ఇయర్స్ది మొత్తం ఎన్నెన్ని కావాలి ఏంటని ఒక వీడియో చేశాను నేను. ఒకటండి, ఎవరు కాలేజ్ చేసినట్టున్నా ఒకసారి ప్లేలిస్ట్లో చెక్ చేయండి, చాలా రోజులు అవుతుంది. అందులోకి వెళ్ళి మీరు చెక్ చేసుకుంటే మీకు క్రెడిట్స్ సరిపోయినాయో లేవో మీకు తెలుస్తుంది అన్నమాట. సో మీకు ఎన్ని క్రెడిట్స్ ఉన్నాయి, మీకు ఇంకెన్ని క్రెడిట్స్ రావాలి కొంచెం చెప్పినట్టయితే నాకు కింద కామెంట్ రూపంలో తెలిస్తే అప్పుడు మనకి ఒక అండర్స్టాండింగ్ వస్తుంది అనమాట. అయితే ఏంటంటే ఒకవేళ క్రెడిట్స్ సరిపోలేదనుకో, ఇప్పటి వరకు జరిగిన రిజల్ట్స్ రిలీజ్ అయిన రిజల్ట్స్ వరకే లెక్క వేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు జరిగినవి ఉన్నాయి చూసారా, ఈ ఎగ్జామ్స్ రిజల్ట్స్ డిక్లేర్ అయ్యా కౌంట్ చేసుకుంటారు నాకు తెలిసి. అయితే క్రెడిట్స్ బేస్డ్ కోసం ఎలాగో 4th ఇయర్ స్టార్ట్ అయిపోయినాయి అనుకోండి, క్లాసులు స్టార్ట్ అయినట్టు ఉన్నాయి కదా, అకాడమిక్ క్యాలెండర్ కూడా రిలీజ్ అయినట్టు ఉంది కదా. సో అయితే అక్కడ వరకు మీరు చూసుకున్నారంటే ఈ ఎలా పాస్ అవ్వాలి ఏంటీ, ఇప్పుడు 2-2, 2-1లో అన్నా కొంచెం పాస్ అయ్యి తెచ్చుకునే విధంగా ఉంటే మీరు ప్రమోట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అప్పటికప్పుడు వీళ్ళు డిక్లేర్ చేసినా కూడా. అయితే ఈ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ అనేది ఈ సంవత్సరం JNTUA ఇంప్లిమెంట్ చేస్తుందండి. ఎందుకంటే పేపర్ వాల్యుయేషన్ కూడా టఫ్గానే చేస్తున్నారు. మనం చూసినట్టయితే 1112 R15 వాళ్ళది, R19 వాళ్ళ సప్లీ పేపర్ వాల్యుయేషన్ చాలా దారుణంగా జరిగినాయి, చాలామంది ఫెయిల్ అయ్యారు బాగా. సో అయితే విచిత్రం ఏంటంటే R20 రెగ్యులేషన్ వాళ్ళు మొత్తం పాస్ అయిపోయారు, అది R20 కాదు రెగ్యులర్ వాళ్ళు అయితే మొత్తం పాస్ అయిపోయారు ఎక్కువ శాతం. మొన్న R15 వాళ్ళు చాలామంది ఫెయిల్ అయిపోయారు 1112. అయితే ఇప్పుడు 1-1 జరిగినప్పుడు R20 వాళ్ళు రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు కదా, అప్పుడు బాగా పాస్ అయిపోయారు. R15 R19 వాళ్ళు వచ్చేసరికి ఎక్కువ మంది ఫెయిల్ అయిపోయారు మొన్న. మళ్ళీ ఇప్పుడు 1-1 1-2 మళ్ళీ జరిగినాయి కదా, ఇప్పుడు R20 వాళ్ళకి సప్లీ, 1-2 ఏమో రెగ్యులర్ ఇలా. సో అయితే వీటన్నిటినీ బేస్ చేసుకుని అయితే క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ ఉంటుందండి. ఇంకోసారి నేను చెప్తున్నానండి, R15 వాళ్ళకి సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ లేదు. ఇందాక బై మిస్టేక్ రెండు, ఇది ఈ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ దాన్ని ఆ JNTUH రెండు కలిసిపోవడం వల్ల నేను రెండు చెప్పడం జరిగింది, వీడియో డిలీట్ చేసేసాను. అది డోంట్ మైండ్, ఎవరో చూసుంటే అపాలజైస్. ఓ ఇంకో వచ్చేసరికి ఏంటంటే ఈ వీడియోని అయితే 10 మందికి షేర్ చేయండి. చాలామంది గాల్ చేస్తున్నారు, ఈ అడ్డంతపూరు కూడా పెట్టండి, పెట్టట్లేదు JNTUH, JNTUK ఇవే పెడుతున్నారు, JNTUGV కూడా పెడుతున్నారు, మాది పెట్టలేదని. అంటే ఈ మధ్యకాలంలో ఎవరు స్టూడెంట్స్ ఇంకా అడగట్లా, అంటే ఎగ్జామ్స్లో ఉన్నారు వాళ్ళు డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి నేను వీడియో చేయలేదు. టిప్స్ వీడియోస్ అవన్నీ మీకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి. సో మీకైతే ఎంత మంచి జరగాలి, ఈ సంవత్సరం వచ్చేసరికి క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ ఉండకూడదనే కోరుకుంటున్నాం. సో ఎందుకంటే ఇంతవరకు JNTUK వచ్చేసరికి మొన్న BRK వాళ్ళకి వచ్చేసరికి క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ తీసేసింది ఈ సంవత్సరం కూడా. బీటెక్ బీఫార్మ్సీ వాళ్ళకి కూడా అదే చేస్తారనుకుంటున్నా వాళ్ళకు, మరి మీకు కూడా అదే జరగాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను, ఎందుకంటే అంత ఆంధ్రకంగా ఉన్నారు కాబట్టి. ఎనీవే ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్.